రేడియేషన్ పెరిగిపోతుంది, దానివల్ల పిచ్చుకలు చనిపోతున్నాయి. ఎవరు చెప్పారు నీకు? మనం చూస్తున్నాం కదా సార్, ఇప్పుడు పిచ్చుకలు అవన్నీ కనపడలేదు సార్. నీకు ఎవరు చెప్పారు పిచ్చుకలు చనిపోయిన దానికి సెల్ ఫోన్ కారణం ఏంటి? అంటే ఎట్లా లింక్ ఉంది అంటే సార్, మనం ఇప్పుడు సెల్ ఫోన్స్ వాడటం వల్ల ఆ రేడియేషన్ కి ఆ పిచ్చుకలు చనిపోతున్నాయి సార్. అంటే నువ్వు ఎప్పుడు చేతిలోనే పెట్టుకుని తిరుగుతున్నావు, నువ్వు చనిపోవాలి కదా అప్పుడు. కాదు, సెల్ ఫోన్ కి పిచ్చుకలకి సంబంధం లేదు. ఇప్పుడు రేడియేషన్ కూడా కరెక్ట్ కాదు. ఏదైతే సెల్ ఫోన్ టవర్స్ వస్తే రేడియేషన్ వస్తుంది, దానివల్ల సమస్యలు వస్తాయని ప్రపంచం అంతా ఇది చేశారు. కానీ సెల్ ఫోన్ కానీ టెక్నాలజీ కానీ జాగ్రత్తగా వాడుకోవాలి, అది ఒక అడిక్షన్ కాకూడదు. ఈనాటి కాలంలో పిల్లలందరూ కూడా సెల్ ఫోన్ అనేది, కంప్యూటర్ అనేది ఒక అలవాటు అయిపోతూ ఉంది. 24 గంటలు అక్కడనే కూర్చొని సినిమాలు లేకుంటే పాఠాలు విని చూసుకుంటూ మొత్తం కూడా మీ సమయానంతా ఇది చేస్తున్నారు. అది ఒక అడిక్షన్ అయిపోతే ఇబ్బంది వస్తుంది. మరి మన తర్వాత తరాలు వాళ్ళకి ఏం ఇస్తాం సార్? కాదు, పిచ్చుకలు పెంచాలంటే చెట్లు ఉండాలి, నీళ్లు ఉండాలి, ఆటోమేటిక్ పిచ్చుకలు వస్తాయి. పిచ్చుకలు వస్తాయి, బర్డ్స్ వస్తాయి, యానిమల్స్ వస్తాయి, జంతువులు వస్తాయి, అన్నీ వస్తాయి. నీళ్లు ఉండాలి, చెట్లు ఉండాలి, అవి రెండు ఉంటే ఎన్విరాన్మెంట్ బ్యాలెన్స్ అవుతుంది. అది ఇంపార్టెంట్. ఆరోగ్యం బాగుంటుంది, ఆక్సిజన్ వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ చెట్లు తీసుకుంటాయి, మంచి డివిడెండ్స్ ఇస్తాయి, వర్షాలు కురిపిస్తాయి, అవన్నీ వస్తాయి. ఇప్పుడు తిరుమల పైన బాగా వర్షాలు పడుతున్నాయి. కారణం ఏంటి? ఎక్కువ చెట్లు అక్కడ ఉన్నాయి. ఎక్కువ చెట్లు ఎక్కడ ఉన్నాయో అక్కడ మేఘాలు ఆకర్షిస్తాయి, ఆ మేఘాల వల్ల వర్షం ఎక్కువ పడుతుంది. కాబట్టి చెట్లు ఉండాలి, వర్షం రావాలంటే. సరేనా? మళ్ళా నువ్వు చెప్పావు కాబట్టి తమ్ముడు పిల్ల విద్యార్థులు కూడా చెప్పారు కాబట్టి ఇంక సెల్ ఫోన్ టవర్స్ ఏమి ఉండకూడదు, లేదంటే సెల్ ఫోనే వాడకూడదని చాలా ప్రమాదాలు పడతాం. అందుకే అది స్ట్రైటింగ్ చేద్దాం. థ్యాంక్ యూ, గుడ్ లక్. అయిపోయారా?